హలో ఫ్రెండ్స్, నేను మీ నీతుని. వెల్కమ్ టు నీతూస్ ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సింపుల్గా, ఈజీగా, క్విక్గా రెడీ చేసుకునే ఈ చికెన్ దమ్ బిర్యానీని మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. తక్కువ సమయంలో ఇంత టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీని మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవాలని చూద్దామా. ఇలా చికెన్ దమ్ బిర్యానీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మరెప్పుడు మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ దమ్ బిర్యానీ. మరి రండి ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక మందపాటి ప్యాన్ని తీసుకున్నాను, అందులోకి 200 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నానండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ హోల్ స్పైసెస్ని తీసుకున్నానండి, 3 దాల్చిన చెక్కలు, 5-6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1-2 యాలకులు, 1 బిర్యానీ ఆకును తీసుకున్నాను. ఇందులోకి 1/2 చెక్క నిమ్మరసంని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు గడ్డ పెరుగును యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా ఓసారి మిక్స్ చేసుకోండి. మొత్తమంతా ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవడం వలన మసాలా అనేది బాగా పట్టేస్తుంది. సో ఇప్పుడైతే దీన్ని 1 అవర్ పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ చికెన్ని తీసుకొచ్చానండి. సో ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పై పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా పెట్టుకున్నాను. పక్క స్టవ్ మీద ఇలా రైస్ని బాయిల్ చేసుకోవడానికి వాటర్ని పెట్టుకున్నానండి. రైస్కి సరిపడా వాటర్ని తీసుకోండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ చికెన్కి 400 గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ రైస్ ఉడికించుకునే లోపు ఈ చికెన్ని కూడా మనం ఉడికించుకోవాలండి. ఇలా రెండిటిని ఉడికించుకునే టైంలోనే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. చూసారా, లో టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్కి కావాల్సిన హోల్ స్పైసెస్ని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు రైస్కి పెట్టిన వాటర్ కూడా బాయిల్ అయ్యేలోపు ఓసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ప్రతి ఒకసారి మూత పెట్టి అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఇలా బాగా అడుగు పట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆలోపు మనకి రైస్కి వాటర్ పెట్టుకున్నాం కదండి, అది బాయిల్ అయ్యే టైంలో ఇందులోకి 3 బిర్యానీ ఆకులు, 1-3 దాల్చిన చెక్క, 1-5 లవంగాలు, 2 యాలకుల్ని ఇలా చీల్చి వేసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, జాజికాయ పొడి ఉంటే కొద్దిగా యాడ్ చేసుకున్నానండి, లేనివారు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా వాటర్ తెల్లుతున్నప్పుడు మనం 1/2 అవర్ సోక్ చేసి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 400 గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను, 200 గ్రామ్స్ చికెన్కి 400 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక పొంగు రాణించుకోవాలండి. ఇప్పుడు పొంగు వచ్చేసిన తర్వాత ప్లేట్ని తీసేసి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, ఇలా బాగా ఉడకాలండి. ఇలా తేలి ఉడికేలాగా ఉడికించుకోండి. ఇప్పుడైతే మన రైస్ కూడా 70% ఇలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆలోపు మనం చికెన్ని బాగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇలా ఆ చికెన్లోకి ఈ రైస్ని
ఒక గరిటెను యూస్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, రైస్కి కూడా బాగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మరోసారి కూడా ఈ లేయర్ పైన ఇలా వేసుకున్న తర్వాత మరి కొద్దిగా ఉన్న ఈ రైస్ని కూడా యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా రైస్ని యాడ్ చేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని పై పైగా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వలన రైస్కి ఆనియన్స్ ఫ్లేవర్ని బాగా అందిస్తుందండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకుంటూ ఇలా ఫైనల్గా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామండి. ఇప్పుడైతే 10 మినిట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దామండి. చూసారంటే చాలా టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఫైనల్గా కావాలంటే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేమీ యాడ్ చేయలేదండి. చూసారా చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది. మన చికెన్ దమ్ బిర్యానీని ఇలా కూడా ట్రై చేసుకోవచ్చండి. దీనికి కుక్కర్ అంటూ పెద్ద పెద్ద గిన్నెలంటూ ఏమీ అవసరం లేదు. ఇలా ప్యాన్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇదే చాలా టేస్టీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈజీగా ఎవరన్నా వచ్చారంటే ఫటాఫట్ రెడీ చేసుకోవచ్చండి. ఇలా మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. యమ్మా యమ్మీ యమ్మీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ దమ్ బిర్యానీకి ఒక బాయిల్డ్ ఎగ్ అయినా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే మరి చికెన్ దమ్ బిర్యానీని ఎలా ఈజీగా ఇంట్లోనే క్విక్గా రెడీ చేసుకోవచ్చు చూసారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.